హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటవ్ రెడ్డి. పిచ్ చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్ న్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 12వ తారీఖు 6వ నెల 2024, 12th June 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబో ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అని మీద తెలుసు, ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఎప్పటిలాగే కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని దక్షిణ దిక్కు నుంచి తురాలా. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తం కూడా ముఖ నక్షత్రం జరుగుతుంది. ఈ ముఖ నక్షత్రంలో గిరిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చకాకి అనేది డేగ మీద పిచ్చుకవైన కోడి మీద గెలుస్తుంది. కోడి, శుద్ధ కోడి అనేది పింగళి మీద నెమలి మీద గెలుస్తుంది. ఎర్ర నెమలి అనేది నల్ల నెమలి మీద గెలుస్తుంది. శుద్ధ డేగ అనేది కోడి డేగ మీద విజయం సాధిస్తుంది. అలాగే డేగ అనేది నెమలి మీద గెలుస్తుంది. మైలా నెమలి అనేది పసిపు గల నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇది ఓల్ని ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాటాడుకోవాలి, మాకు నక్షత్రమే కావాలి అని అనుకుంటారో ఎగ్జాక్ట్గా ఇది వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. దాంట్లోకి వెళ్ళబోయే ముందు నేను మన టీం మెంబర్స్కి రోజు చెప్పే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కనుక ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే ముందు కలర్ ఎంచుకోవడం రావాలా. కలర్ ఎంచుకోవడం రాలేదంటే ఓడిపోతాం. కంపల్సరీ ఇట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్ మిస్టేక్ చేయొద్దు. ఓకే, ఇక టాపిక్లకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికి గోధుమ రంగు పింగళాలు. ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి గోధుమ రంగు పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత గోధుమ రంగు పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్ర రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపుగల డేగలు, బాగా కోడి చూపుగల రసంగులు, చింతపిక్కల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు అనేవి కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే గెలిచే అవకాశం అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే ఇక కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గోధుమ రంగు పింగళాలను మాత్రమే ఉపయోగించుకోండి. ఓకే, ఓకే. ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుసేపటికి గట్టి కాకిడేగలు. ఇక్కడ గట్టి కాకిడేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక కంపల్సరీ మనం టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే గట్టి కాకిడేగలకు బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ అసలు తెలుపు ఎక్క అనేది అసలు ఉండకూడదు. అలాంటి కాకిడేగలను, గట్టి కాకిడేగలను మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్బరాసులు,
నెమల కక్కెరలు, అలాగే కోడి పింగళాలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పింగళా నెమళ్ళు, ఇక్కడ పింగళా నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పింగళా నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ముసుగు పెట్టుకునే పింగళా నెమళ్ళకు కూడా అసలు ఎక్కడా కోడి చూపు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి నెమల పింగళాలను మాత్రం ముసుగు పెట్టుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్రబొట్ల సేతువాలు, పశ్చిమ గల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులకు గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి, ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ విజయం అనేది సాధించే అవకాశం ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కట్టు కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, బూడిద రంగు మైలారు, కోడి మైలారు, కోడి రసంగులు, కోడి డేగలు, రసంగి డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డ్యాగులు లేదంటే బాగా పశ్చిమ గల కోడి రసంగులు, కోడి డ్యాగులు లేదా బాగా పశ్చిమ గల కోడి రసంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నదన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు తెలుపు ఉన్నటువంటి కోడి డేగలన లేదంటే బాగా పశ్చిమ గల కోడి రసంగులన ఈ రెండింటిని మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచినప్పటికి శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్రమైలాలు, గేరువాలు, తర్వాత గరుడ మైలాలు, కోడి మైలాలు, మిరప పండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయి చూడండి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, కాకి పొలాలు, సేతువాలు, పచ్చకాకులు, అలాగే ఎరుపుకు మించిన కాకిడేగలు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి కాకి, ఇక్కడ కోడి కాకి, శుద్ధమైన కోడి కాకి అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను, కేవలం కోడి కాకులనే పెట్టుకోండి. కోడి కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఓకే, ఇక కోడి కాకుల తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నల్లకక్కెర్లు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు బాగా ఉండాలా, లేదంటే చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపేకలు అనేవి ఉండాలా. అలాంటి కోడి కాకులను అలాంటి కోడి కాకులను కనుక పెట్టుకుంటేనే మనం ఈ టైమ్స్లో గెలుస్తాము. అందరూ ఏంటంటే ఈ టైమ్స్లో కాకి నెమళ్ళు అంటారు, కానీ కాకి నెమళ్ళు అనేవి ముసుగు పనికిరావు, చూపులు పెట్టుకోవాలా. ఓకే ఓకే, ఇక నెక్స్ట్ రాత్రి విషయానికి వెళ్దాం. ఇక పగల గురించి అయితే అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7:00 నుంచి 8:30 వరకు. 7:00 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ కోడి పింగళాలు, కోడి పింగళాలు అనేవి మెయిన్ రంగులు అనమాట. కోడి పింగళాలకు కూడా లైట్గా కాకి చూపు ఉండాలా, కోడి పింగళాలకు నల్లబొట్లు అయినా ఉండాలా, లేదంటే లైట్గా కళ్ళు అయినా కానీ కోడి పింగళాలకే కొంచెం నలుపు ఉండాలి. అలాంటి కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి టైమ్స్లో. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మేళాలు, గేరువాలు, కోడి నల్లకట్ట రసంగులు,
బూడిద రంగు మేళాలు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, నల్లబొట్ల చేతువాలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపించడానికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్రాసులు, నెమలి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, అలాగే మిరపపండు డేగలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నాం అంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ ఇక్కడ కూడా కాకిడేగలే, ఇక్కడ కూడా కాకిడేగలు అనేవి మెయిన్ రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాకిడేగలకి మెయిన్ ఇక్కడ ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట. కాకిడేగలనే ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక కాకిడేగల తర్వాత చూపులు గెలిచినప్పటికి ఎరుపుకు మించిన కాకిడేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చ కాకిడేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఇక్కడ ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఊడిపించేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మేళాలు, అలాగే కోడి పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి మెయిన్ రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలను పెట్టుకుంటేనే గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలకు ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. మళ్ళీ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు అనేది అసలు ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి పిసికి బోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపించేటప్పటికి నల్లకట్టు రసంగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకిడేగలు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్.